న్యాయస్థానం టూ దేవస్థానం సభ సక్సెస్ అయిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని ఆయన అన్నారు. మళ్ళీ బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ కావాలని, అమిత్ షా తిరుపతిలో అడుగు పెట్టగానే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు. అమరావతి రాజధానికి అమిత్ షా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఏనాడు అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదని పేర్కొన్నారు. వారికి జరిగిన అమరావతి రైతులకు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసిన నిరసన దీక్ష, ఒక రకంగా నిరసన దీక్ష, ఒక రకంగా దేవుడికి మొరపెట్టుకోవడానికి వచ్చి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒక పక్క పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వేరే వేరే కారణాలు ఉండొచ్చు, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా మొత్తం అనే దీక్షతో కంప్లీట్ చేసి ఈరోజు ముగింపు మహాసభ కూడా చాలా అత్యద్భుతంగా ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని ఎంతగా ప్రజలు ఏకైక రాజధానిగా అమరావతిని కోరుకుంటున్నారు అన్నదే ఈరోజు ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మరి మా ముఖ్యమంత్రి గారు కూడా వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వేరే మాటలు విని మళ్ళీ ప్రపోజల్ పెట్టకుండా అమరావతి రాజధానిగా కొనసాగించాలని, మొన్న కోర్టు భవనానికి వేసిన శంకుస్థాపన ఆగిపోయిన అన్ని భవనాలని కూడా కంప్లీట్ చేయడానికి ఒక పునాదిగా మారాలని డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మా హయాంలోనే అమరావతి ఈ రెండున్నర సంవత్సరాల్లోనే సంపూర్తిగా పూర్తి కూడా అవ్వాలని, పూర్తి చేసే సత్సంకల్పం వెంకటేశ్వర స్వామి మా ముఖ్యమంత్రి గారికి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ మంత్రులు చెప్పమంటే అదే చెప్తారు. ఇదే మంత్రి గారు గతంలో వేరే పార్టీలో ఉన్నప్పుడు ఏం చెప్పారో కూడా చూశారు. దాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. సీరియస్గా తీసుకుంటే అప్పుడు ఆయన అన్న మాటలు కూడా సీరియస్గా తీసుకోవాలి కదా. ఇన్ని వదిలేటం చాలామంది మంత్రులు అంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు. సో కాబట్టి వాళ్ళ మాటలు ఏమి సీరియస్గా తీసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు కాబట్టి అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్తో ఇంతో మాట్లాడిస్తారు. ఆయన ఎప్పుడన్నా మాట్లాడారా వ్యతిరేకం మాట్లాడలేదు ఆయన నోటుతో. సో కాబట్టి మాట్లాడిన ఆయన నిందించడం కన్నా నిందించడం అనవసరం. కోర్టుకు ఒక మాట మార్చే వాళ్ళని నిందించడం అసలు అనవసరం. ప్రజల ఆకాంక్ష అమరావతి ఏకైక రాజధాని, అదే ఏకైక రాజధానిగా కొనసాగుతుంది. చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఏ మార్పు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. అది మొన్న వెనుగొండ ప్రాజెక్టులతో చిన్న పేరు తప్పుపడితేనే మళ్ళీ పార్లమెంట్లో ఆ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ చిన్న పదాన్ని కూడా అమెండ్ చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చిన్నదానికి చిన్న పదం తేడా వచ్చినప్పుడే అలా ఉంటే మరి ఆ రాజధాని విభజన ప్రకారం ఒక రాజధాని ది క్యాపిటల్ని మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉండాలని చెప్పిన తర్వాత గల్లీ గోదాన్ని పెడతానని చెప్పి మాట్లాడే సిల్లీ మాటలకి రాజ్యాంగ అనుమతి లేదు. మళ్ళీ మా పార్లమెంటుకు వచ్చి అక్కడ బిల్లు పాస్ అవ్వకపోతే ఏమీ జరగదు. పెద్దలు అమిత్ షా గారు మొన్న ఇదే ఈ పవిత్రమైన నేలలో కాలు పెట్టిన తర్వాత మా ప్రభుత్వం ఆ బిల్లులు వెనక్కి తీసుకోవడం జరిగింది. అమిత్ షా గారి సపోర్ట్ ఫుల్గా అమరావతి ఏకైక రాజధానిగా కంటిన్యూ అవ్వాలని చెప్పి వారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందులో విస్పష్టత ఎటువంటి విస్పష్టత లేదు. చాలా స్పష్టంగా ఆయన ఆదేశించడం జరిగింది. ఆ పార్టీ వాళ్ళకే కానీ ఇతర రకాలుగా కూడా వాళ్ళ మైండ్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ చిన్న ప్రయత్నాలు ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో, అసలు అంత ఇంపార్టెంట్ బిల్లు పెట్టేటప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మేము సరిగ్గా చేయలేకపోయామని చెప్పి చెప్పడం, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతానని చెప్పి ఆ స్థాయిలో వ్యక్తి మాట్లాడటం, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు ఎవరి స్థలం తీసుకున్నారు వాళ్ళు స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో మాట్లాడారా,
వాళ్ళు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కళ్ళెత్తన్నా చూసారా లేదు కదా. స్టేక్ హోల్డర్స్ అంటే వాళ్ళతో మాట్లాడకుండా నీతో నాతో మాట్లాడితే ఉపయోగం ఏంటి? ఇప్పుడు అందిన సమాచారం అది మరి తర్వాత డెఫినెట్గా పోలీసుల సహకారంతో సిఆర్పిఎఫ్ సహకారంతో లోకల్ స్టేట్ పోలీస్ కూడా ఫుల్లీ కోఆపరేట్ చాలా సంతోషం. మార్పు కనబడుతుంది. ఇదే మార్పు నా మీద చూపెట్టిన ఈ ప్రేమ ఇంతకుముందు లేకపోయినా ఇప్పుడు నా మీద చూపెట్టిన ఈ ప్రేమ రేపు రాష్ట్ర ప్రజల మీద కూడా చూపెడితే చాలా బాగుంటుంది. రాష్ట్రపతి పాలన ఏంటి సార్? ఫైనాన్షియల్గా దేబేడే దివిదారిపోతున్నాం. నేను ఒక రకంగా చెప్పాను, మా ఎంపీని కూడా అదే రకంగా చెప్పారు. అది మొన్న చెప్పారు, నేను నిజం చెప్పినందుకు నన్ను తిట్టారు. ఇంకొక ఆయన నిజం చెప్తే తప్పట్లు కొట్టారు. అంతే తేడా.